అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? నేను ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చి ఇంట్లోనే ఉన్నానండి. రెస్ట్ తీసుకుంటున్నాను. బయటికి అసలు వెళ్ళట్లేదు. అసలు వీడియోస్ కూడా చేయటం లేదు. చాలామంది అడుగుతున్నారు వీడియోస్ అప్లోడ్ చేయమని చెప్పి. కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకో 3-4 డేస్ తర్వాత బయటికి వెళ్తాను. అప్పుడు తప్పకుండా మా విలేజ్ అంతా చూపిస్తానండి. ప్రజెంట్ అయితే నేను 2018లో మన చెన్నై నుండి మనాలి వెళ్ళానండి. అక్కడ పారాగ్లైడింగ్ చేశాను. అది మీతో షేర్ చేసుకోమంటున్నాను. పారాగ్లైడింగ్ వచ్చి 2000 రూపీస్ ఛార్జ్ చేశారండి నా దగ్గర. అది కెమెరా షూట్ చేసేందుకు 500 రూపీస్ ఛార్జ్ చేశారు. పైకి వెళ్ళిన తర్వాత ట్రిక్స్ చేయడానికి 500 ఛార్జ్ చేశారు. టోటల్గా 3000 రూపీస్ ఛార్జ్ చేశారండి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కొంచెం ధైర్యం తప్పకుండా కావాలి. ఎందుకంటే 7000 అడుగుల ఎత్తులో ఉన్నాం మేము అప్పుడు. చాలా బాగా గ్లైడర్ అయితే చాలా బాగా చేశారు. ట్రిక్స్ అయితే ఎక్సలెంట్, బాగా ఎంజాయ్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్ అవుతుందండి. స్టార్టింగ్లో రన్నింగ్లో కిందకి లోయలోకి పరిగెత్తమంటారు. చూసారా, కొండ పైన ఉన్నాం మనం. కొండ పైన నుండి కింద లోయలోకి పరిగెత్తమంటారు. అప్పుడు ఆపకుండా పరిగెత్తాలండి, మర్చిపోవద్దు. ఒకవేళ ఎవరైనా మనాలి వెళ్తే తప్పకుండా మిస్ అవ్వకుండా యాక్టివిటీస్ ఎవరికి ఇష్టమో వాళ్ళు ఇది పార్టిసిపేట్ చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి నాకైతే. అసలు మాటల్లో చెప్పలేను. అసలు రియల్లీ అద్భుతంగా ఉంది. 7000 అడుగుల ఎత్తులో ఉండి నేను స్కైని పైనుండి కిందగా చూడటం, చిన్న చిన్న హౌసెస్, ట్రీస్ చిన్నగా ఉండటం. బట్ ఇంకో విషయం చెప్తున్నానండి, సేఫ్టీ అంటూ ఏముండదండి ఇక్కడ. అసలు ఏముండదు. ఇక ఒకవేళ ఏదైనా రోప్ కానీ ఏదో బెల్ట్ కానీ కట్ అయితే ఇక లైఫ్ క్లోజ్ అండి. మనకి ఇంకా పారాషూట్ అంటూ అలాంటిది ఏముండదు.
కిందకి దిగేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కాళ్ళు పైకి పెట్టాలండి. మొత్తం మోకాలు ఉండి అరికాలు దాకా శాంతం పైకి పెట్టుకోవాలి, లేకపోతే కాళ్ళు రెండు కాళ్ళు ఇరిగిపోతాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటి మటుకి. సూపర్ మస్ వీడియో చూశారు కదా, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.